హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? పిల్లోడు ఏడుచున్నాడని అట బయటికి దొరకపోయి ఇంటికి వచ్చేటప్పుడు మా అపార్ట్మెంట్లలోకి ఉయ్ ఉయ్ అని ఒక ఫైర్ ఇంజన్ అంబులెన్స్ వచ్చిందండి. అసలే సెక్క కొంపలు, ఓ అమ్మ ఏమైందే అని గబగబా పరిగెత్తుకుంటా పోయినా నేను ఆ ఫైర్ ఇంజన్తో పాటు వెనకల. ఆ ఫైర్ ఇంజన్లో నుంచి ఆయన ఆ యొక్క కిందికి దిగి గబగబా లోపలికి పోయినారు. అదే మన పల్లెటూర్లలో అయినంటే ఈ పాటి గుంపు కూడింది జనం అంతా. ఈడేమో ఏం తెలియనట్టు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, నాకేమో భయం ఎచ్చింది, ఓరు దేవుడా లోపల ఎవరికి ఏమైందిరాని. అంబులెన్స్ ఏమో ముందే వచ్చింది, వాళ్ళు ముందే పోయినట్టుండరు లోపలికి. మనూరులో మాదిరి ఎట్ట పడితే అట్ట మనం లోపలికి పోయేదానికి ఉండదు. అసలే అది మా పక్క బిల్డింగ్, నేను లోపలికి పోయేదానికి లేదు కాబట్టి ఆ బయట నిలబడకుండా అట్టే మా ఎబ్బిగాడు ఆ ఫైర్ ఇంజన్ అంబులెన్స్ చూసి ఏ ఫైర్ ఇంజన్ అంబులెన్స్ అని వాడు దాంట్లో చూసి ఆడుకుంటాడు. నేనేమో ఆడ నిలబడుకుంటే నాకు భయం ఎక్కువైంది, టెన్షన్ అవుతుంది లోపల ఎవరికి ఏమైందే అని. అందుకే ఆ కుర్కురే పట్లంలో కుర్కురేలు తింటా అట్నే చూచానా ఎవరన్నా బయటకు వచ్చారేమో ఏమన్నా జరిగిందేమో అని. ఆ కుర్కురేలు తినడం కూడా అయిపోయింది కానీ అంబులెన్స్ వాళ్ళు కానీ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ ఎవరు బయటికి రాలే. నాకు అప్పుడు అర్థమైంది అంత సీరియస్ ఏం కాదేమోలే అని. అయినా కూడా ఆత్రంగా చూచాను ఆడ రొంచేపు ఎవరన్నా వచ్చారేమో అని. అద్దరు రొంచేపు ఎదురు చూసినాక ఆయన వచ్చినాడు. అన్న మీరు ఈ ఇళ్లలోనే ఉంటారా అంటే ఆ అన్నాడు. ఏమన్నా లోపల సీరియస్ అయింది అన్న, రెండు వచ్చినాయి ఏ అంబులెన్స్ ఫైర్ ఇంజన్ అంటే. నథింగ్ సీరియస్ లే, నార్మల్గా వచ్చినాయి, ఏదో ఇష్యూ వల్ల వచ్చినాయి అన్నారు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని ఇంటికి పోయినా. ఈ మధ్య ఇండియాలలో కూడా అంతేలేండి ఫ్రెండ్స్, పల్లెలలో తప్ప పట్టణాలలో సిటీలలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కావడంలే. వాకిళ్ళు వేసుకొని ఇంట్లో కూర్చుంటాను, పక్కన ఇళ్లలో ఏం జరిగినా ఏం తెలియదు మనకు. కాలాలు మారుతానే లేండి ఫ్రెండ్స్, అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవడం తప్ప మనం ఏం చేయలేము. సర్లేండి ఫ్రెండ్స్, ఉంటా బాయ్.